హాయ్ ఫ్రెండ్స్, బుర్జ్ ఖలీఫా గురించి మీ అందరికీ తెలిసిందే కదా. అయితే ఈ ఖలీఫా కడుతున్న సమయంలో స్ట్రక్చర్ అయితే ఏదో విధంగా కన్స్ట్రక్ట్ చేయగలిగారు, కానీ విండో ప్యానెల్స్ విషయంలో ఇంజనీర్లకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. విండో ప్యానెల్స్ పెట్టడం పెద్ద రాకెట్ సైన్స్ కాదని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దుబాయ్ ఎండలకు అంత ఎత్తైన బిల్డింగ్లో విండో ప్యానెల్స్ అమర్చడం వలన లోపల టెంపరేచర్ 100 డిగ్రీలుగా ఉండి మనుషులు ఉండలేని పరిస్థితి. ఇది బుర్జ్ ఖలీఫా ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ టీమ్ని ఇబ్బంది పెట్టిన అతిపెద్ద ప్రాబ్లం. దీనివల్ల కన్స్ట్రక్షన్ 18 నెలలు ఆపాల్సి వచ్చింది. ఇక ఇది అసాధ్యమని చేతులెత్తేసే సమయంలో ఏదో ఒక ఆశ వాళ్లను నిద్రలేపింది. $1.5 బిలియన్ లేదా 114 అరబ్ రూపీస్ ఖర్చు పెట్టి 2,716 ఫీట్ హైట్లో మేఘాలు దాటిన ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాది. అంతేకాదు ఇంజనీరింగ్ హిస్టరీలో ఇదొక అతి గొప్ప అచీవ్మెంట్ అని చెప్పాలి. ఈరోజు వీడియోలో ఇంజనీర్లకు ఇంత గొప్ప పేరు తెచ్చిన ఈ ఎత్తైన భవనం ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్, వర్కర్స్ ఏ విధంగా నిర్మించారు, ఆ సమయంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు, ఆ కష్టాన్ని ఏ విధంగా అధిగమించారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బుర్జ్ ఖలీఫాను కట్టడంలో ఛాలెంజ్ నెంబర్ 1, వాళ్ళకి ఎదురైన మొట్టమొదటి ఛాలెంజ్ ఆ కన్స్ట్రక్షన్ 6 ఇయర్స్లో కంప్లీట్ చేయడం. 6 సంవత్సరాలు వాళ్ళకొక పెద్ద పరీక్ష కాలం. ఇందులో 3 ఇయర్స్ బిల్డింగ్ డిజైన్ తయారు చేయడానికి పట్టింది. మిగిలిన 3 ఇయర్స్లో ఫిజికల్ స్ట్రక్చర్ కంప్లీట్ చేయడం అన్నది పూర్తిగా అసాధ్యం. అందుకనే వాళ్ళు డిజైన్ చేయకుండానే మొదలు పెట్టేద్దామని ఫిబ్రవరి 2004లో తవ్వకాలు మొదలుపెట్టారు. దాంతోపాటు డిజైన్ పని కూడా స్టార్ట్ చేశారు. ఛాలెంజ్ నెంబర్ 2, పునాదులు వేస్తున్నప్పుడు ఒక కొత్త సమస్య ఎదురైంది. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు భూమి కింద చాలా లోతుగా రాయి మీద నుంచి ఫౌండేషన్ వేసుకుని వస్తారు, కానీ ఇక్కడ భూమిలో ఎంత తవ్వినా కూడా రాయి అనేది లేదు. చాలా చిన్న చిన్న తేలికపాటి రాళ్ళు తప్ప ఒక గట్టి నేల తగలలేదు. అప్పుడు వారికి వచ్చిన మొదటి ప్రశ్న, ఈ చిన్న చిన్న రాళ్ళు ఇంత పెద్ద బిల్డింగ్ పునాదుల్ని ఆపగలుగుతాయని. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సైన్స్లో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఫిక్షన్ని ఫాలో అయ్యారు. ఈ అద్భుతమైన కట్టడం భూమిలో 50 మీటర్ల లోతు వరకు చేయబడిన 192 స్టీల్ ఫైల్స్ పునాది మీద కట్టబడింది. ఛాలెంజ్ నెంబర్ 3, బుర్జ్ ఖలీఫాని డిజైనింగ్ చేసే కంపెనీ ఇమార్ చాలా ఎత్తైన భవనాలు నిర్మించడంలో అనుభవం ఉన్న షికాగోలోని టాప్ కంపెనీని కన్సల్ట్ చేసింది. అయితే ఇక కాంక్రీట్ ఐరన్లతో 100,000 టన్నుల బరువు బేర్ చేయగలిగిన 160 ఫ్లోర్స్, దాని ఫ్లోర్స్ నేచురల్ లైట్తో మెరిసేలా ఉండే బిల్డింగ్ని నిర్మించడం అటువంటి వాళ్ళకి కూడా ఛాలెంజ్గా మారింది. రాత్రి పగలు కష్టపడి మొత్తానికి ప్రపంచంలో ఇంకా ఎక్కడా లేనటువంటి బట్రెస్ స్ట్రక్చర్ అనే సొల్యూషన్ని మొట్టమొదటిసారిగా బుర్జ్ ఖలీఫాకు ఉపయోగించారు. ఇక ఛాలెంజ్ నెంబర్ 4, కింద తయారు చేసిన కాంక్రీట్ పైకి తీసుకువెళ్లేసరికి గట్టిపడిపోతుంది. ఈ ప్రాబ్లంకి ఒకే ఒక సొల్యూషన్, కాంక్రీట్ సక్షన్ సిస్టమ్. దీనికోసం కింద నుంచి పై వరకు పెద్ద పెద్ద లావుపాటి పైపుల్ని ప్రపంచంలోని టాప్ హై ప్రెషర్ మోటార్స్ని ఇన్స్టాల్ చేసి కాంక్రీట్ని పైకి పంపించారు. ఛాలెంజ్ నెంబర్ 5, సుమారుగా 3 ఇయర్స్ కన్స్ట్రక్షన్ వర్క్ పూర్తయినప్పటికీ ఇంకొక సమస్య ఎదురైంది. కన్స్ట్రక్షన్ మెటీరియల్ని కింద నుంచి పైకి తీసుకువెళ్ళగలిగే క్రెయిన్లు 120 అంతస్తుల వరకు మాత్రమే తీసుకుని వెళ్ళగలిగేవి. అంతేకాకుండా క్రెయిన్ ఆపరేటర్స్ అంతకంటే ఎత్తుకు వెళ్ళలేమని ఖచ్చితంగా చెప్పేశారు. ఇప్పుడు హెచ్ఆర్ కంపెనీ వాళ్ళు ప్రపంచంలో ఎంత ఎత్తులోనైనా పనిచేసే ధైర్యం ఉన్న టాప్ మోస్ట్ క్రెయిన్ ఆపరేటర్స్ని పిలిపించి ఆ పని పూర్తి చేశారు. ఛాలెంజ్ నెంబర్ 6, బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్షన్ అంతా పూర్తవుతున్న సమయంలో 24,000 గ్లాస్ ప్యానెల్స్ ఫిక్స్ చేయడంలో సమస్య వచ్చింది. దుబాయ్లో ఉన్న వేడికి అంత ఎత్తులో ఉన్నందుకు గ్లాస్ ప్యానెల్స్ ఫిట్ చేస్తే ఆ బిల్డింగ్ లోపల టెంపరేచర్ దాదాపుగా 100 డిగ్రీల వరకు రీచ్ అవుతుంది. దాన్ని చల్లగా ఉంచాలంటే 10 రెట్లు కరెంట్ అవసరం అవుతుంది. ఈ సమస్య దాదాపు 18 నెలలు ఇబ్బంది పెట్టింది. ఫైనల్గా జాన్ జరాఫా అనే ఇంజనీర్ వీటి కోసం సపరేట్గా ఒక ప్లాంట్ పెట్టి దానిలో ఆ వేడిని తట్టుకునే అల్ట్రావైలెట్ రేస్ని రిఫ్లెక్ట్ చేయగల ప్యానెల్స్ని 3.6 క్రోర్స్ ఖర్చు పెట్టి 4 నెలల్లో తయారు చేసి ఇవ్వడంతో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఛాలెంజ్ నెంబర్ 7, ఫైనల్ ఇయర్ బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్షన్ గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ లాంటి అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయి ఆల్మోస్ట్ లాంచింగ్కి రెడీగా ఉంది. అయితే దాని టాప్లో 136 మీటర్స్ వెడల్పైన 350 టన్నుల బరువైన ఒక పైపు అమర్చాల్సి ఉంది. అయితే అంతటి పొడవు అంత బరువు ఉన్న ఆ పైప్ని క్రింద తయారు చేసి ఒక్కసారిగా పైకి తీసుకుని వెళ్ళడం అసాధ్యం. అందుకని ఆ పైప్ని పార్ట్స్గా తయారు చేసి ఒక్కొక్క పార్ట్ని పైకి తీసుకుని వెళ్ళి అక్కడే అసెంబుల్ చేసి దాన్ని నిలబెట్టారు. ఛాలెంజ్ నెంబర్ 8, బుర్జ్ ఖలీఫా అనే అద్భుతమైన కట్టడం పూర్తయింది. కానీ సంవత్సరాల పొడవునా కన్స్ట్రక్షన్ జరుగుతున్న దానిలో చేరుకొని
విపరీతమైన ధూళి మట్టిని క్లీనింగ్ చేయడం పెద్ద సమస్యగా మారింది. దాన్ని క్లీన్ చేయడం కోసం పై నుంచి తాడ్లు కట్టి వర్కర్స్ని కిందకు దించి మొత్తం గ్లాస్ ప్యానెల్స్ని క్లీన్ చేయడంతో ఈ సమస్య తీరింది. వాటిని క్లీన్ చేయడానికి ఇప్పటికీ అదే పద్ధతిని వాడుతున్నారు. బుర్జ్ ఖలీఫాకి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. దీని కన్స్ట్రక్షన్కి ఒకే సమయంలో 12,000 మంది వర్కర్స్ పనిచేశారు. ఇది 3 ఐఫిల్ టవర్స్ అంత పొడవు ఉంది. దీనికి ఫిక్స్ చేసిన 24,000 గ్లాస్ ప్యానెల్స్ బరువు 35A 380 ఏరోప్లేన్స్కి సమానం. ఇందులో ప్రపంచంలోనే అత్యంత స్పీడున్న లిఫ్ట్స్, అత్యంత ఎత్తైన రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా ఉన్న ఏరియాలో ఒకప్పుడు మిలిటరీ హెడ్ క్వార్టర్ ఉండేది. 100 కిలోమీటర్ల దూరం నుంచి దీన్ని చూడొచ్చు. బుర్జ్ ఖలీఫా నుండి ముందు కింది ఫ్లోర్ నుంచి తర్వాత టాప్ ఫ్లోర్కి వెళ్ళి 2 సార్లు సన్సెట్ని చూడొచ్చు. మరి బుర్జ్ ఖలీఫాకి సంబంధించిన ఈ విషయాలు మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి.